ప్రతి ఒక్క ఇంటికి గ్యాస్ ఇవ్వడం. నేనే ఆ రోజు దీపం పెట్టాను. మా ఆడబిడ్డలు మర్చిపోయారు, అప్పుడప్పుడు మర్చిపోయే ఇబ్బందులు తెచ్చుకుంటున్నాం. నేను ఆ రోజు వంట చేసేటప్పుడు మా తల్లి కష్టాలు చూశాను. వంట ఇంట్లో నుంచి బయట వస్తే కండ్లలో నీళ్లు వచ్చేటివి. దానికి కారణం పొగంతా వెళ్ళేది. ఆ పొగతో ఊపిరితిత్తులు కూడా దెబ్బతినేటివి. ఆ రోజు నేను ఆలోచించి నా ఆడబిడ్డలకు ఈ కష్టాలు ఉండడానికి వీలు లేదు, నా తల్లి పడిన బాధ నా ఆడబిడ్డలు పడడానికి వీలు లేదని దీపం పెట్టాను. ఇంటింటికి పిలిచి పిలిచి దీపం కనెక్షన్ ఇచ్చాను. అవునా కాదా తల్లి? అయినా మర్చిపోయారు కదా, అప్పుడప్పుడు మర్చిపోతున్నారు. మర్చిపోయినప్పుడు భూతం వస్తా ఉంది, మళ్ళా ఆ భూతాన్ని వదిలించుకోవడానికి మళ్ళీ వస్తున్నాం. ఈరోజు మళ్ళా ఆమె ఇస్తున్నా. దీపావళి నుంచి రేట్లు పెరిగాయి కాబట్టి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. దీపం నేనే పెట్టాను, గ్యాస్ నేనే ఇచ్చాను, మళ్ళీ ఈరోజు ఉచితంగా నేనే ఇస్తున్నానంటే అది నా ఆడబిడ్డలకు నా మీద ఉండే ప్రేమ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రతి ఒక్క ఇంటికి గ్యాస్ ఇస్తాం, ప్రతి ఇంటికి పవర్ కనెక్షన్ ఇస్తాం. మార్చి 25 లోపల ఎక్కడన్నా మరుగుదొడ్లు వాడకపోతే మళ్ళా మరుగుదొడ్లు శాంక్షన్ చేస్తాం. కంపల్సరీగా విధిగా మరుగుదొడ్లు వాడే కార్యక్రమానికి మీరు శ్రీకారం చుట్టాలి. కమ్యూనిటీ మరుగుదొడ్లు మళ్ళా కట్టిస్తాం, ఉండేటి ప్రశాళం చేస్తాం. బయట పోయినప్పుడు ఎక్కడ కూడా ఆడబిడ్డలకు కానీ ఎవరికి కానీ మరుగుదొడ్లు ఇదనకుండా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. 2027కి ప్రతి ఒక్క ఇంటికి మంచినీళ్లు ట్యాప్ ద్వారా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. ఇది తప్పకుండా జయప్రదం చేస్తాం. ఎన్నికల్లో చాలా స్పష్టంగా చెప్పాం, ఇంటింటికి మంచినీళ్లు ట్యాప్ ద్వారా ఇస్తామని, స్వచ్ఛమైన నీళ్లు ఇస్తామని చెప్పాం. దానికి కట్టుబడి ఉన్నాం. కనీసం ఈ ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బులు ఇస్తే 5 ఏళ్ల నుంచి 1 రూపాయి వాడలేదు. వాళ్ళు ఇచ్చింది 45% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు. మనం ఒక 45% పెట్టుకొని 10% స్థానిక సంస్థలు కానీ బెనిఫిషరీస్ పెట్టుకోవాలంటే దాన్ని కూడా వాడకుండా నిర్వీర్యం చేశారు. ఆ కార్యక్రమం కానీ వచ్చుంటే అది కూడా ఏదో ఇక్కడ నీళ్లు లేని ప్రాంతంలో భూగర్భ జలాలు వాడి కాదు, కొన్ని భూగర్భ జలాలు బాగా ఉండవు. ఇక్కడంతా కూడా సముద్రం పక్కన ఉప్పు నీళ్లుంటాయి, కొన్ని ఇక్కడ కలుషితమైన నీళ్లుంటాయి, కొన్ని ఇక్కడ చేపల చెరువులు ఉన్నాయి, ఆ నీళ్లు తాగడానికి పనికిరావు. అందుకని ఎక్కడైతే రిజర్వాయర్లు ఉన్నాయో అలాంటి రిజర్వాయర్ నుంచి నీళ్లు తెమ్మని చెప్పి స్కీమ్ ఇస్తే దీని ఆటకెక్కిచ్చారు. మళ్ళీ మొన్నే మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆర్డబ్ల్యూఎస్ మంత్రిగా ఉన్నారు, పంచాయతీరాజ్ మినిస్టర్ గా ఉన్నారు. మేము కూర్చున్నాం, కూర్చొని ఒక స్పష్టమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మళ్ళీ డిపిఆర్లు తయారు చేస్తున్నాం. డిపిఆర్లు తయారు చేసి 3 సంవత్సరాల లోపల ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమం, ట్యాప్ పెట్టే కార్యక్రమం మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నాం. పట్టణంలో గాని పల్లెల్లో గాని రెండూ చేస్తాం. ఇంటింటికి వచ్చి చెత్త సేకరించే కార్యక్రమం 100% తీసుకునే కార్యక్రమం చేస్తాం. ఇంకో పక్క 2025 నాటికి ప్రతి గ్రామంలో ఘన వ్యర్థాలన్నీ ప్రాసెసింగ్ యూనిట్లు పెడతాం. 29కంతా కూడా ఎక్కడికక్కడ వాటర్ ట్రీట్మెంట్ కోసరం 100% చేస్తాం. ప్రతి ఒక్క మున్సిపాలిటీని ఈ రోజు నుంచి రోజు రోజు మీరు చూడండి, చెత్త తొలగిస్తాం, ఎప్పటికప్పుడు చెత్త అంతా కూడా సేకరిస్తాం. అందులో నుంచి కరెంటు తయారు చేయగలిగితే కరెంటు, లేకపోతే కాంపోస్ట్ తయారు చేయగలిగితే కాంపోస్ట్ తయారు చేసి ముందుకు పోతాం. సముద్ర తీరంలో మంగినపల్లె బీచ్ ఇక్కడే ఉంది, సుందరమైన బీచ్, దాన్ని కూడా నాశనం చేశారు. స్వచ్ఛమైన బీచ్ల్ని, సుందరమైన బీచ్లు తయారు చేసి ఎక్కడికక్కడ మనం నెక్స్ట్ జనరేషన్ కానీ టూరిజాన్ని ప్రమోట్ చేస్తే మంచిది వస్తుంది. నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని కోరుతున్నా,
ప్రతి ఒక్కరూ ఒక చెట్టు పెట్టాలి. మీరు పుట్టినరోజున ఒక చెట్టు పెట్టండి, మీ బిడ్డ పుట్టినరోజున ఒక చెట్టు పెట్టండి. మీరు మంచి కార్యక్రమానికి ఇంకొక పక్కన మీ ఇంట్లో మీ పెద్దలను గుర్తించుకునే సందర్భంలో కూడా ఒక్కొక్క చెట్టు పెట్టాల్సిన అవసరం ఉంది. చెట్టు పెట్టడం మన నాగరికత. చెట్టు చూస్తే ఆహ్లాదకరం, మానసిక ఆనందం వస్తాయి. నేను ఇవన్నీ చెప్తే ఈయనకేం పని లేదు, ఏదో మాకు 10 రూపాయలు ఇచ్చేస్తే మేము పంపుతాం కదా, లేనిపోయి మాట్లాడుతున్నాడని చెప్పి నా మీద లేనిపోని అపోహలు వస్తున్నాయి మీకు. కానీ నేను ఆలోచించేది నా తెలుగు జాతి శాశ్వతంగా ప్రపంచంలోని అగ్రస్థానంలో ఉండాలనేది నా ఆలోచన అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 1995లో నేను ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను. ఈరోజు ఆ రోజు ఇచ్చిన ప్రాధాన్యతతో ఈరోజు ప్రపంచమంతా మనోళ్ళు వెళ్ళి అమెరికాలో ఉండే అమెరికన్స్ కంటే, ఇంగ్లాండ్లో ఉండే బ్రిటిష్ వాళ్ళకంటే మన వాళ్ళు ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్నారు. నేను అందుకే ఒక మాట చెప్పాను, బ్రిటిష్ వాళ్ళు పరిపాలించి వెళ్ళారు. ఈ రోజుకి 76 సంవత్సరం వచ్చేస్తుంది, 100 సంవత్సరాలు 2047కి అవుతుంది. 2047కి భారతదేశం ప్రపంచంలోనే 1 దేశంగా ఉండాలనేది నా సంకల్పం. అందులో 33% తెలుగు వాళ్ళు ఉండాలి. ఇది సాధ్యం, అసాధ్యం కాదు. ఆ రోజు హైదరాబాద్ను అభివృద్ధి చేశాం, ఈరోజు తెలంగాణ రాష్ట్రం దేశంలో తలసరి ఆదాయంలో 1గా ఉంది, హైదరాబాద్ నగరం 1గా ఉంది. అన్ని నాశనం చేసిన వ్యవస్థలను ఒక్కొక్కటే గట్టిన పెడుతున్నాం. ఈరోజు మీరు చూస్తే పోలవరం ప్రాజెక్ట్ని లైన్లో పెట్టాం. 2 సంవత్సరాల్లో పోలవరాన్ని పూర్తి చేయాలని సంకల్పంతో ముందుకు పోతున్నాం. అమరావతి ఒక సుందరమైన నగరంగా తయారు చేస్తాం, ఇది కూడా తయారవుతుంది. అయితే ఒక అమరావతి లేకపోతే ఒక నగరం కాకుండా అన్ని నగరాలని, ఇక్కడ మీరు వస్తే బ్రహ్మాండమైనటువంటి సిటీ ఇది, బ్రిటిష్ వాళ్ళ పీరియడ్లో బ్రహ్మాండంగా వెలిగిన నగరం బందర్ నగరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి పూర్వ వైభవం తీసుకురావాలి, దీన్ని తీసుకొస్తాం. అందుకే పోర్టు కూడా ఈరోజు వస్తున్నానంటే నేను ఈరోజే సమాచారం తీసుకున్నా, 25 డిసెంబర్కి ఒకవేళ వీలు కాకపోతే మార్చి లోపల మళ్ళీ నేను వచ్చి పోర్ట్ ఇనాగ్రేట్ చేసే బాధ్యత తీసుకుంటానని మీకు హామీ ఇస్తున్నా. ఎప్పుడో అయిపోవలసిన పోర్టు, దుర్మార్గులు చెరబట్టారు, దాన్ని నాశనం చేశారు. అయినా కూడా ఇప్పుడు నేను దాన్ని ముందుకు తీసుకుపోవడం తప్ప మళ్ళా వెనకన ఆలోచిస్తే నష్టపోయేది మీరే కాబట్టి దాన్ని ముందుకు తీసుకుపోవాలని నిర్ణయం చేశాను. తప్పకుండా 2025కి పూర్తి చేసే బాధ్యత, లేకపోతే అటు ఇటు 1 నెల 2 నెలల్లో పూర్తి చేసే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఆ పోర్ట్ వస్తే చాలా లాభాలు వస్తాయి. అక్కడి నుంచి ఇప్పుడే ఒక మాట చెప్పారు, ఇక్కడి నుంచి రేపల్లె వరకు రైల్వే లైన్ కావాలని. తప్పకుండా నేషనల్ హైవేస్ వచ్చాయి, రైల్వే లైన్ కూడా వేస్తాం. ఇక్కడికి పోర్ట్ కనెక్టివిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఇక్కడ ఇండస్ట్రీస్ కూడా రావాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా మనం చేసుకోగలిగితే మళ్ళీ మచిలీపట్నం పూర్వ వైభవం వస్తుంది, దాన్ని తీసుకొచ్చే బాధ్యత నాదని మీ అందరికీ తెలియజేస్తున్నాను.